అద్భుతమైన దర్శకుడు నిద్రానమై ఉన్నాడు. ఈ రోజున మేల్కొని బేబీ ద్వారా బయట ప్రపంచానికి తెలిసి వచ్చింది. సో ఈ సినిమాలో మనకి ఫ్యూచర్లో ఒక అద్భుతమైన సమకాలీన దర్శకుడు, సమకాలీన కంటెంట్ తోటి ఈరోజు సినిమాలు తీయగలిగినటువంటి సత్తా ఉన్న డైరెక్టర్ రాజేష్, సాయి రాజేష్, అతన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అతను నా అభిమానాన్ని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను నేను నిజంగా. అండ్ ప్లీజ్ గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. సో ఇలాంటి వాళ్ళు రావాలి. నేను ఎప్పుడు అంటుంటాను, పాత తరం తోటే ఇండస్ట్రీ ఉంది అంటే కనుక అది వెనకబడిపోతుంది. కొత్త తరం రావాలి, కొత్త బ్లడ్ ఇన్ఫ్యూజ్ కావాలి, అప్పుడే మన పరిశ్రమ నిరంతరంగా అలా ముందు సాగిపోతుంటుంది, కొత్త పుంతలు తొక్కుతుంటుంది. ఈ రోజున రాజమౌళి లాంటి డైరెక్టర్సు, ఎంతోమంది దిగ్దర్శకులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మన తెలుగు సినిమాలు ఈ రోజున అంతర్జాతీయ స్థాయికి, ఆస్కార్ స్థాయికి మన సినిమాలు వెళ్ళగలుగుతాయంటే ఇది మన అందరం గర్వించదగ్గ విషయం. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆల్ యంగ్ డైరెక్టర్స్ ఈ రోజున కొత్త కంటెంట్తోటి రాగలిగితే అంతకు మించినటువంటి ఇండస్ట్రీకి చేసే ఒక ప్రత్యుపకారం అంటామే, థ్యాంక్స్ గివింగ్ అంతకు మించి ఉండదు అనుకుంటున్నాను నేను. అండ్ ఇక ఇందులో నటినట్లు పరంగా వస్తే కనుక సోదరుడు విజయ్ దేవరకొండ కి సోదరుడు అయినటువంటి ఆనంద దేవరకొండ, గతంలో ఒక సినిమా చూశాను నేను, ఆ తర్వాత ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్లో ఎంత మెచ్యూరిటీ వచ్చిందంటే అంత ఇంత కాదు, అంటే ఎంత సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశాడు ఈ సినిమా. నేను చూసినప్పుడు బిగినింగ్ అంతా కూడా చాలా సహజంగా నటిస్తూ ఒక బస్తీ కురవాళ్ళలాగా, ఆ తర్వాత మధ్యలో ఎక్కడ నా హృదయాన్ని టచ్ చేశాడంటే తన పెర్ఫార్మెన్స్ తోటి, తన ఫ్రెండ్ తన ప్రియురాలు గురించి ఫోటో చూపి వీడియో చూపించి ఇది తను అనుకున్నప్పుడు అది తీసుకోలేక వాస్తవాన్ని దిగమింగుకోలేక అతను పడ్డ స్ట్రగులు, మానసిక క్షోభ పైకి ఎంత సెటిల్, ఎంత మెచ్యూర్డ్గా చేశాడంటే వావ్, ఆనందంలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించేసింది. అండ్ ఇది ముఖస్థుతిగా సభాముఖంగా నేను పొగటం కోసం కాదు, అతను నిజమైన గొప్ప టాలెంటెడ్ యాక్టర్ ఉన్నాడు. అండ్ అది ఎంతంటే అతను ఫీల్ అవుతాడు, ఎక్కడ ముఖం మీద ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ ఫీలింగ్ ఆటోమేటిక్గా అది ముఖం మీద సుస్పష్టమవుతుంది. ఆ రకంగా తన హృదయాన్ని చూడగలిగాం తప్ప తన ఆంగికను, తన ఫేస్ని నేను చూడలేకపోయాను. తన హృదయాన్ని చూపించగలిగాడు ఆ యొక్క తన పెర్ఫార్మెన్స్ ద్వారా. ఆ హృదయంతో మనం ఆకర్షితులు అవుతాం, వావ్ అనిపించాడు. అలాగే వాక్ఓవర్ బ్రిడ్జ్ మీద 8 మినిట్స్ పైన ఉంటుందేమో తెలియదు నాకు ఆ సీన్లో. అండ్ హీరోయిన్ వైష్ణవితో పాడు తను ఇద్దరు కాంబినేషన్లో ఇద్దరు అల్లాడించేశారు, చాలా చాలా గొప్పగా చేశారు. అండ్ ఈ సినిమా కేవలం ఒక లవ్ స్టోరీయే కాదు, అంటే లవ్ స్టోరీస్ చాలా చూస్తుంటాం మనం, ఆ లవ్ స్టోరీలో ఎమోషన్స్ ఉంటాయి, పెద్దలు వ్యతిరేకిస్తుంటారు, లేదా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తుంటాయి, అలాగే ఎంతో కొంత నెగిటివ్ అదర్ ఎలిమెంట్స్ ఉంటుంటాయి, అవి దీనికి అబ్స్ట్రక్షన్ వస్తుంటుంది. కానీ ఈ సినిమాలో అందరూ మంచివాళ్ళే, అన్ని క్యారెక్టర్స్ మంచివే, బట్ విలన్ లేకుండా ఇంత ఇదిగా చేయగలిగారంటే ఆ విలన్ ఎక్కడో కాదు, మన మానసిక సంఘర్షణ, ముఖ్యంగా వైష్ణవి మానసిక సంఘర్షణ ఈ సినిమాకి మొత్తం ఆద్యంత నిలబెట్టేసింది. అది చాలా సహజంగా ఉంది. ఈ రోజున ఎంతోమంది యూత్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ సోషల్ మీడియాలో కానివ్వండి, ఈ రోజున కాంటెంపరీ ఇష్యూస్లో కానివ్వండి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి చాలా బాగా చేశారు. అండ్ ఎంత గొప్పగా వైష్ణవి చేసిందనడానికి, తను ఇనీషియల్గా ఒక బస్తీ అమ్మాయిలాగా ఉంది, అక్కడ ఏమాత్రం ఎటికెసీ లేనటువంటి, ఏమాత్రం ఒక ఫైనల్ అంటే ఫినిష్ అంటాం, అలాంటి ఫినిష్ లేనటువంటి ఒక అమ్మాయి. ఆ తర్వాత తన మేకోవర్లో ఒక అత్యద్భుత గ్లామర్గా తయారైందంటే, తను తీసుకున్న శ్రద్ధాశక్తులు కానివ్వండి, ఆ మేకోవర్లో తన ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, పెర్ఫార్మెన్స్లో తన ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, అండ్ ఎంత బాగా చేయగలిగిందంటే ఎన్ని సీన్స్లో వావ్, ఈ అమ్మాయి చాలా మెచ్యూర్డ్ అమ్మాయి, చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, అద్భుతంగా చేసింది, ఎన్నోసార్లు అనిపించావు, ఫెంటాస్టిక్, మా నీకు ఎన్ని సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉంది తనకి అని అంటే గట్టిగా ఇదే ఫస్ట్ సినిమా, వావ్ ఇదే ఫస్ట్ సినిమా అంటే కాంట్ బిలీవ్ ఇట్, ఐ కాంట్ బిలీవ్ ఇట్, చాలా ఇదిగా ఉంది. ఇది వైష్ణవుని చూసి
ఇప్పుడు దాకా. సో అంత చక్కగా చేసిందంటే ఫస్ట్ పిక్చర్కి ఐ కాంట్ బిలీవ్ దిస్. అండ్ నేను అంటున్నాను, నా మాట వ్యర్థం కాదు. మనకి సహజ నటి జయసుధ గారు ఉన్నారు, గ్లామర్ డీ గ్లామర్ ఎలాగైనా చేయగలుగుతారు, అత్యద్భుతం చేస్తారు, అత్యంత సహజమైన నటి జయసుధ గారు. అలాంటి జయసుధ గారిని మళ్ళీ తలపించే యాక్టర్ ఎవరైనా వచ్చారంటే ఇంతవరకు నాకు తారసపడలేదు. వైష్ణవ్ని చూస్తుంటే ఆ రకమైన లక్షణాలు చాలా మెండుగా ఉన్నాయంటూ తను నాకు తన ఫ్యూచర్ కనబడుతుంది. సో అంత సహజత్వంగా చేసింది, అంత ఇంటెన్సివ్గా చేసింది, అంత న్యాచురల్గా పెర్ఫామ్ చేసింది. అండ్ అటు గ్లామర్గాను ఇటు డీ గ్లామర్ క్యారెక్టర్లోనూ అటు ఇన్డెప్త్ ఉన్న పెర్ఫార్మెన్స్ని చాలా అత్యద్భుతంగా చేయగలిగినటువంటి నటిగా వైష్ణవికి ఎంతో భవిష్యత్తు ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్, మా గాడ్ బ్లెస్ యూ. ఇది మనసు చూసిన మాటలు నీ గురించి. ఇక అండ్ రెండవ కుర్రవాడిగా చేసిన విరాజ్. అండ్ అతను మన సినిమా సంబంధించినటువంటి ఫ్యామిలీ మనిషే. విరాజ్ మా మార్తె అండ్ కే వెంకటేష్ గారి మేనల్డ్ అని తెలిసిన తర్వాత ఓకే గుడ్, మన ఇండస్ట్రీలో మన వాళ్ళు ఈ ఇండస్ట్రీ నమ్ముకుని రావడం అనేది మంచిది. ఎందుకంటే గొప్ప ఇండస్ట్రీ ఎక్కడ దొరకదండి. ఈ ఇండస్ట్రీని నమ్ముకుని మనం ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పనిచేస్తే అంతకంతగా ఈ ఇండస్ట్రీ మనకు హక్కును చేర్చుకుంటుంది అంటంలో కష్టపడే వాళ్ళందరూ కూడా ఎగ్జాంపుల్. నేను ఒక ఎగ్జాంపుల్ని. కాబట్టి అలాంటి ఇండస్ట్రీలో తను నమ్ముకొని వచ్చాడు. అండ్ చాలా గ్లామర్గా అనిపించాడు, ఆహా ఇది ఒక బ్యాడ్ క్యారెక్టర్, ఖచ్చితంగా అమ్మాయిని తన అందంతో పడేసి ఆ తర్వాత యూటీ అనుకున్నాను, యూజ్ అండ్ త్రో అని. అలాగ కాదు, ఎంత గౌరవం వచ్చిందంటే ఇతని క్యారెక్టర్ చూస్తుంటే నిజమైన ప్రేమికుడు. ఈ స్క్రిప్ట్లో ఉన్న గొప్ప అందం ఏంటంటే అందరూ మంచివాళ్ళే. అండ్ అలాంటి తను ఇంత మంచివాడైనసరికి నా దృష్టి మారిపోయింది, నేను చూసే దృక్కోణం మారిపోయింది.